నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహ్యమ్మ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము. ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నామండి. అంతేకాకుండా మనం ఎన్నో రకాల ఏంజల్ నెంబర్స్ని, స్విచ్ బోర్డ్స్ని కూడా చూస్తూ ఉన్నాము. అలాగే ఈరోజు చూడబోయే ఒక వీడియో ఏంటి అని అంటే, చాలామంది అడుగుతూ ఉన్నారు, అక్క మన రోజు మనం పూజ ఎలా చేయాలి, పరిహారాలు ఎలా చేయాలని చెబుతున్నారు కదా. పొద్దున్నే మనం వాకిలి ఊడ్చేటప్పుడు నిజంగా చాలామంది బ్రష్ చేసుకొని చేయాలా, లేదంటే కనుక స్నానం చేసి చేయాలా, బ్రష్ చేసుకోకుండా చేస్తే కనుక ఏమైనా అవుతుందా, మనకేమైనా అరిష్టం జరుగుతుందా అని కూడా చాలామంది అడుగుతూ ఉన్నారండి. మనకి లక్ష్మీ కటాక్షం పెంపొందించడం కోసం మనం చేసే చిన్న చిన్న పనులలోనే కనుక మనం కరెక్షన్ చేసుకుంటే, మార్చుకోగలిగితే నిజంగా అండి అసలు చేసే పని ఇది కరెక్టా కాదా అనే ఒక విషయాన్ని కూడా మనం ఈరోజు తెలుసుకుందాం. అందుకోసం మనం ఏం చేయాలి, ఎలా వాకిలి ఊడిస్తే మంచిది అనే ఒక విషయాన్ని కూడా ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సాధారణంగా అండి మనం పెట్టే వీడియోస్ అన్నీ కూడా అందరికీ చాలా బాగా ఉపయోగపడుతున్నాయండి. వరాహ్యమ్మవారిని పరిచయం చేశారక్క, మీకు చాలా పెద్ద ధన్యవాదములు. వజ్రఘోషం అనే మంత్రం మటుకు చాలక్క, జీవితంలో మాకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ దొరుకుతుంది, మంచి కోరికలు అనేవి కూడా తీరుతున్నాయని ఎన్నో రకాలుగా మనకి మంచి మంచి కమెంట్స్ వస్తూ ఉన్నాయండి. అలాగే మనం వరాహ్యమ్మవారి వేరు, లేదంటే కనుక లక్ష్మీదేవి మహాలక్ష్మి వేరు, లేదంటే కామాక్షి అమ్మవారి వేరు, లలిత అమ్మవారి వేరు అని కాదండి, అష్టలక్ష్ములు, లక్ష్మీ అమ్మవారు అంటేనే దేవతలందరూ ఒక్కటే కాబట్టి నిజంగా లక్ష్మీ కటాక్షాన్ని పెంపొందించడం కోసమే మనం ఏం చేస్తూ ఉంటాం తెల్లవారుజామున. అంటే చాలామంది బ్రహ్మ ముహూర్తంలోనే లేచి వాకిలు ఊడుస్తూ ఉంటారండి, అంటే ఒక 4 గంటలకో 5 గంటలకో అలా లేచి వాకిలు ఊడుస్తూ ఉంటారు. కొంతమంది ఏంటి అంటే ముందు రోజు రాత్రే వాకిలు ఊడ్చేసి ముగ్గులు వేసుకుంటూ ఉంటారండి. ఎందువల్లంటే తెల్లవారుజామున లెగలేము. కొంతమంది వయసు అయిన వాళ్ళు, అంటే ఏజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తెల్లవారు లెగలేము కదా అని చెప్పేసి రాత్రిపూటే ముగ్గేసేసుకుంటే పొద్దున్నే లెగకుండా ఉంటే బాగుంటుంది కదా అని అనుకుంటూ ఉంటాము. కొంతమంది సర్వెంట్ని పెట్టుకుని గుమ్మాలు ఊడ్చుకుంటూ ఉంటారు. కొంతమంది ఏంటి అంటే, అక్క మేము అపార్ట్మెంట్స్లో ఉంటున్నాము, మాకు అసలు వాకిలు ఊడ్చాల్సిన అవసరమే లేదు. అంటే మామూలుగా అంటే ముగ్గులు అవి వేయలేం కదా వాకిలు ముందు, మా అపార్ట్మెంట్స్లో ఉంటే ముగ్గులు వేయలేం కాబట్టి ఊరికినే నీళ్లు చల్లుకుని ఇలాగా ముగ్గు వేసుకుంటూ ఉంటాము అని. అలా చేసే వాళ్ళల్లో అండి అసలు మనం వాకిలు ఊడ్చేది ఎందుకోసం, ముగ్గులు పెట్టేది ఎందుకోసము అని అంటే, ఫస్ట్ పొద్దున్నే లేవగానే మన గుమ్మం అనేది, సింహద్వారం అనేది మనకి ముఖ్యమండి. పొద్దున్నే తెల్లవారుజామున ఎవరి గుమ్మం అయితే, ఎవరి సింహద్వారం అయితే చక్కగా మన కళకళలాడుతూ ఉంటుందో, ముగ్గులతో రంగురంగుల ముగ్గులు వేస్తూ ఉంటారు, అందంగా తీర్చిదిద్దుతూ ఉంటారు, అలాంటి గుమ్మాల్లోకే అమ్మవారు లోపలికి ప్రవేశిస్తారు అనేది ఒక ఐదీకంగా చెప్పబడుతుందన్నమాట. అందువల్ల మన సింహద్వారం, మన ఇల్లు కట్టేటప్పుడు కూడా అండి సింహద్వారాన్ని, అంటే మన గుమ్మాన్ని పెట్టేటప్పుడు పూజలు చేస్తూ ఉంటాం. భూమి పూజ చేసిన తర్వాత గుమ్మానికి సింహద్వారం పెట్టంగానే, గుమ్మం పెట్టంగానే ఆ తర్వాత గుమ్మంలోకి అడుగుపెట్టి గదులు అవన్నీ కట్టించుకోవడం అలా చేస్తూ ఉంటాం. అందువల్ల సింహద్వారానికి చాలా ఇంపార్టెన్స్ అనేది ఉందండి. అందువల్ల అలాంటి సింహద్వారంలో మనం ముగ్గులు వేసేటప్పుడు పొద్దున్నే మేము బ్రష్ చేసుకొని వాకిలు ఊడవాలా, లేదంటే కనుక మొహం కడుక్కొని, మామూలుగా ఒట్టి నీళ్లతో మొహం కడుక్కొని ఫేస్ వాష్ చేసుకొని చేయొచ్చా, లేదంటే కనుక మేము నిద్రకళ్ళతోటి అలాగే లేచి వాకిలు ఊడుస్తూ ఉంటామక్క, అది మంచిదేనా కాదా అనే డౌట్ అనేది అందరికీ ఉంటుందండి. ఇంకా అసలు పొద్దున్నే లేవగానే అండి బ్రహ్మముహూర్తంలో లేగలిగే వాళ్ళు చాలామంది ఉంటారు, లేగలేని వాళ్ళు చాలామంది ఉంటారు. కొంతమంది అసలు మామూలుగా నేను పొద్దున్నే లేచి నేను ఇలాగా వాకిలు ఊడ్చి ముగ్గేసుకుంటేనే నాకు మనశ్శాంతిగా ఉంటుంది, తృప్తిగా ఉంటుందని అనుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఒంట్లో బాగోలేని వాళ్ళు ఉంటూ ఉంటారు. అలాగా ఎవరైనా కానివ్వండి, ఇల్లు వాకిలు ఊడవడం మన సర్వెంట్ని పెట్టుకొని చేసినా, మనం చేసుకునే వాళ్ళమైనా కూడా పొద్దున్నే లేవగానే బ్రష్ చేసుకొని చేసుకుంటేనే చాలా మంచిది. అలా కుదరని పక్షంలో మనం ఏం చేయాలి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. చాలామంది పొద్దున్నే లేవగానే బద్ధకంగా ఉంటూ ఉంటుంది. ఆ బద్ధకం అనేది పోవాలి అని అంటే కొంచెం మనం బాత్రూంలో, రెస్ట్ రూమ్లోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకోవడమో, లేదంటే బ్రష్ చేసుకోవడమో చేస్తే కనుక ఒక మంచి ఎనర్జీ అనేది వస్తుందండి. కొంచెం ఫ్రెష్గా ఎనర్జీ అనే కంటే ఫ్రెష్గా ఉన్నాం, ఈరోజు ఫ్రెష్గా ఫీల్ అవుతున్నాం ఒక ఎనర్జీ అనేది ఉంటుంది. అప్పుడు మనం గుమ్మ ఊడ్చుకుంటే చాలా మంచిది. కొంతమంది స్నానాలు కూడా
చేసేస్తూ ఉంటారు. అలా కాకపోయినా సరే బ్రష్ చేసుకునో లేకపోతున్నామక్క, మేము బ్రష్ చేసుకోవడం కష్టంగా ఉంది, అలాంటి సమయంలో ముగ్గు వేయకూడదా, గుమ్మంలో వాకిలు ఊడకూడదా, వాకిలు ఊడ్చేసి ముగ్గేయడం అంటే ఏమన్నా మనకి అరిష్టమా, అసలు లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుందా, లేదంటే వచ్చిన లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుందా అనే సందేహాలు అనేవి అందరికీ ఉన్నాయండి. మామూలుగా మనం చేయవలసిన ఒకే ఒక విషయం అండి, పొద్దున్నే సింహద్వారాన్ని ముందు, మన ఇంట్లో రెండు గుమ్మాలు ఉంటాయండి, వెనక గుమ్మ ఉంటుంది, ముందు గుమ్మ ఉంటుంది. ఎప్పుడు కూడా అండి 4 గంటలకి తెరిచినా 5 గంటలకి తెరిచినా కూడా మన గుమ్మాలని వెనక ద్వారాన్నే ఫస్ట్ తెరవాలండి. ఎందువల్లంటే జ్యేష్ఠాదేవి వెనక ద్వారంలో ఇంచే బయటికి వెళ్ళిపోతుందన్నమాట. వెళ్ళిపోయిన తర్వాతే మనం సింహద్వారాన్ని, ముందు ఉన్న ద్వారాన్ని, ఏదైతే గుమ్మానికి ఎదురుగుండా మనం లోపలికి బయటికి వెళ్ళి వస్తూ ఉంటామో అది ఆ తర్వాత తెరవాలన్నమాట. అప్పుడే ఆ శ్రీదేవి మన ఇంట్లోకి వస్తుందండి, మహాలక్ష్మి మన ఇంట్లోకి వస్తుందన్నమాట. అందువల్ల ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే పొద్దున్నే ఒక సమయం మీకు బ్రష్ చేసుకోకుండా గుమ్మం ఊడవడానికి కుదరలేదు అనుకోండి, మనం నీళ్లు తీసుకొని పెడతాం గుమ్మం ఊడవడానికి. ఊడ్చేటప్పుడు ఆ నీళ్ళల్లో అండి తప్పకుండా పసుపుని కలుపుకోండి ఫ్రెండ్స్, పసుపుని కలుపుకొని అప్పుడు నీళ్లు చల్లండి గుమ్మంలో కొంచెం. ఒక చిటికెడ పసుపు మర్చిపోకుండా, మన ఇంట్లో ఎలా అయితే పసుపు నీళ్లు చల్లుకుంటూ ఉంటామో అలాగా పసుపుని ఆ నీళ్లల్లో చల్లేటప్పుడు మీరు కూడా ఆ నీళ్ళని ఫస్ట్ మీ మీద కొంచెం ఒక చెంబులోనో ఒక గ్లాసులోనో తీసుకొని, మీరు బ్రష్ చేసుకోలేని పక్షంలో ఉన్నామక్క, మేము మన స్నానం కూడా చేయలేని పక్షంలో ఉన్నాము, కానీ గుమ్మం ఊడకపోతే మాకు ఎదుటి వాళ్ళు ఏమన్నా, చాలామంది కూడా ఇలా కూడా ఆలోచిస్తూ ఉంటారండి, అందరూ ముగ్గులు వేసేసుకున్నారు, తెల్లవారుజాము బాగా తెల్లవారిపోయింది, అసలు ముగ్గు కూడా వేయలేదు ఇంకా అని బాధపడుతూ టెన్షన్ పడుతూ ఉంటాం. అందరూ ఏమనుకుంటారో ఏంటో, అసలు వీళ్ళు అసలు చాలా బద్ధకస్తులు అనుకుంటా, ఇల్లు గుమ్మం కూడా ఊడ్చుకోవట్లేదు, ముగ్గులు వేసుకోవట్లేదు అని అనుకుంటారేమో అని కూడా అనుకుని ఉంటామండి. అలాంటి టైంలో మీరు ఏం చేస్తారనంటే, మీరు వాకిలు ఊడ్చే ముందు ఈ నీళ్లలో పసుపును కొంచెం చల్లండి. ఆ నీళ్ళని మీరు ఏం చేస్తారంటే మీకొని విడిగా వచ్చేసి కొంచెం ఒక గ్లాసులో నీళ్లు తీసుకొని పసుపు ఆ దాంట్లో వేసుకొని పసుపు నీళ్ళు చల్లుకోండి. లేదంటారా ఒట్టి బ్రష్ చేయకపోయినా పర్వాలేదు, ఫేస్ మట్టుకు వాష్ చేసుకోండి వాష్ బేసిన్లో కానీ, లేదంటే కనుక మీరు రెస్ట్ రూమ్కి వెళ్ళైనా సరే ఒట్టి నీళ్లతో మొహాన్ని కడుక్కోండి. చాలు చల్లటి నీళ్లతో మీరు మొహాన్ని కడుక్కుంటే చాలా ఫ్రెష్గా ఉంటుందండి. బ్రష్ే చేసుకోవాలని, పేస్ట్ వేసుకొని బ్రష్ చేసుకోవాలని అవసరం అనేది కూడా ఏమీ లేదు. చక్కగా చన్నీళ్లతో మొహం కడుక్కోండి, ఆ పసుపు నీళ్లు కనుక కలుపుకోండి, పైన చల్లుకోండి, అప్పుడు మీరు వాకిలు ఊడ్చుకొని ముగ్గులు వేసుకోండి, మీరు స్నానం చేసేసి బ్రష్ చేసుకొని వెయ్యాలనే సందేహాలు అనేవి ఏమీ అవసరం లేదండి. మన మనసు అనేది మనకి కారణం అనమాట. మన మనసు ముఖ్యంగా చక్కగా చల్లగా ఉంటే మనం ఎందుకోసం చేస్తాం, మన ఇంట్లో వాళ్ళందరూ బాగుండాలి, చక్కగా అష్టైశ్వర్యాలు కలిసి రావాలి, ఇంట్లో ఎలాంటి నెగిటివ్ అనేది ఉండకూడదు అనే కదా మనందరం పెద్దవాళ్ళు కష్టపడి మనం చేస్తూ ఉంటాం, మన హస్బెండ్కి కూడా కలిసి రావాలని చేస్తూ ఉంటాం. అలాంటి సమయంలో మీరు ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్, అలా వాకిలు ఊడ్చేటప్పుడు చక్కగా చన్నీళ్ళు పడవక్క, నాకు చన్నీళ్ళతో మొహం కడుక్కోవాలంటే కష్టమని అనుకున్న వాళ్ళు కొంచెం పసుపు నీళ్ళు చల్లుకోండి, మే పైన చల్లుకోండి. ఇంతకుముందు కూడా ఒక వీడియోలో చెప్పానండి, ఇలాగా చన్నీళ్ళతో మొహం కట్టుకుంటే మాకు బాగా చలి వల్ల తుమ్ములు వస్తాయక, జలుపు చేస్తుందని అని కూడా కొంతమంది అనుకుంటున్నారు. అలాంటి సమయంలో మీరు ఏం చేస్తారంటే పసుపు కలుపుకొని నీళ్ళలో చల్లుకొని అప్పుడు వాకిలు ఊడండి. అలా వాకిలు ఊడ్చేటప్పుడు ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని కూడా ఒక్కసారి అనుకోండి ఫ్రెండ్స్. ఓం శ్రీం అనే మంత్రాన్ని అనుకొని మీరు వాకిలు ఊడవండి, అమ్మవారు ఖచ్చితంగా మీ ఇంట్లోకి ప్రవేశిస్తారండి. ఇంకా మీరు వెళ్ళమన్నా కూడా అమ్మవారు వెళ్ళనే వెళ్ళరు. మీరు ఒక్కసారి ఇలా చేసి చూడండి, మీకే చాలా సంతృప్తి అనేది కలుగుతుంది. ఈరోజు చాలా మంచి ఒక పాజిటివ్గా ఫీల్ అవుతారు. మీరు ఒకసారి రేపటి నుంచి ఇలా ఫాలో అవ్వండి. ఎవరైతే కనుక మీకు ఇలాంటి సందేహాలు ఉన్నాయి వాళ్ళందరూ కూడా. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకొకటిలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే, జై వరాయ్.